జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో టీడీపీ బలపరిచిన గ్రామ పంచాయతీ అభ్యర్థి సభ్యుల పుష్పవతి భర్త ఆత్మహత్య నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదని, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, దీనిని జగన్ రెడ్డి మూల్యం చెల్లించక తప్పదన్నారు. అచ్చెన్న అరెస్ట్ అప్రజాస్వామికమని, పట్టాభిపై దారుణంగా దాడి చేశారని అన్నారు. దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయాలని వైసీపీ నేతలపై మృతుడు శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించలేదని అన్నారు. ఫిర్యాదు చేసిన శ్రీనివాసరెడ్డిని ఉదయం స్టేషన్ కు పిలిపించి సాయంత్రం శవంగా మార్చారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యేనని, ఇంకా ఎంతమందిని చంపుతారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు కాకినాడ మేయర్ శంకర పావని, రాజానగరం మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్, వరపుల రాజా, యనమల కృష్ణుడు, మాధుర్, అప్పలరాజు, మారుసెట్టి భద్రం తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు విరోచితంగా వైకాపాన్ని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఎవరు నామినేషన్ వేసేదానికి సిద్ధంగా లేని సమయంలో ఆయన వచ్చి ఆయన భార్య పుష్పావతి గారిని ఇక్కడ అభ్యర్థిగా పెడతాం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా నిలబడింది. ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా నిలబడ్డారని మొదటి రోజైతే ఒత్తు ముందిచ్చి కట్టేసి బెదిరించడానికి ప్రయత్నించారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా కంప్లైంట్ ఇచ్చారు. ప్రధానంగా చూస్తే సాంబార్ రాజుగారి పైన, మందిపాటి నానిగారి పైన, కృష్ణం రాజుగారి పైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఎందుకు సిఐ గారు ఇప్పటివరకు వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు వాళ్ళని విచారణకు పిలవలేదని నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వాన్ని కంప్లైంట్ వాళ్ళపైన ఇస్తారు కానీ పట్టుకెళ్లేదేమో మా శ్రీనివాస్ రెడ్డిని పట్టుకెళ్తారు. ఎందుకు సిఐ గారు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా 2 గంటలు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని విచారణ తీసుకెళ్లన్న ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. ఇదే రాజారెడ్డి రాజ్యాంగం అంటారు. మనం చూసాం పుష్పావతి గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, విరోచితంగా పోరాడుతున్నారు. మన ప్రెస్ లో కూడా గట్టిగా నిలదీశారు ఈ ప్రభుత్వాన్ని. వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా చెప్పారు, అయినా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. కరెక్ట్గా సిఐ గారు పొద్దున్న తీసుకెళ్తారు, సాయంత్రానికి శవం దొరుకుతుంది. హత్య కావాలని హత్య చేసి వీళ్ళ ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మేము ఈ కుటుంబానికి అండగా నిలబడతాం. న్యాయం జరిగే వరకు దేశం పార్టీ తరఫున పోరాడుతాం. ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగదు. మనం చూసాం చీరాల్లో ఒక కుర్రోడు, కిరణ్ అన్న కుర్రోడు, మాస్క్ వేసుకోలేదని అతి దారుణంగా పోలీసులే కొట్టి చంపేశారు. దానిపైన హోంమంత్రి గారు అందరు వెళ్ళి హామీలు ఇచ్చారు, ఇప్పటికీ ఆయనకి ఎలాంటి న్యాయం జరగల. విశాఖపట్నంలో డాక్టర్ గారిని చూసాం, ఆయన కూడా అడిగారు మాకు మాస్కులు ఇవ్వండి అంటే ఆయన ఒక పిల్లలతో ఏకంగా అనితరాణి గారు, ఆమె కూడా డాక్టర్ గారు, అనితరాణి గారు కూడా పోరాడారు. ఇక్కడ అవినీతి జరుగుతుందని పోరాడితే ఆమె పైన కూడా ఏకంగా దాడి చేశారు. అంతేకాకుండా ఆమె బట్టలు మార్చుకునే సమయంలో పైనుంచి అద్దం నుంచి ఫోన్ ద్వారా వీడియోలు తీస్తారు. ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం? వాళ్ళకి ఎప్పుడైనా న్యాయం జరిగిందా? అంటే అనితరాణి గారికి న్యాయం జరగదు, డాక్టర్ సుధాకర్ గారికి న్యాయం జరగదు, కిరణ్ గారికి న్యాయం జరగదు. ఇంకో పక్కన చిత్తూరు జిల్లాలో మద్యం మాఫియా పైన ఒక కుర్రోడు ప్రతాప్ నిలదీస్తే ఈ ప్రభుత్వాన్ని కరెక్ట్గా సాయంత్రానికి ఆయన్ని కూడా చంపేసే పరిస్థితి. ఇద్దరు చూసాం, ఒకడు ఎమ్మెల్యే గారు నిలదీశాడు, సాయంత్రానికి అతను కూడా చనిపోయాడు. ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం? మాట్లాడే హక్కు మాకు లేదా? ప్రజలకి లేదా మాట్లాడే స్వేచ్ఛ? ఒక పక్కన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీరు చంపుతారు,
తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసు పెట్టి జైల్లో పెడతారు ఇంకో పక్కన ఈ రాజా రెడ్డి రాజ్యాంగం వాడి అడ్డగోలుగా ఈ రోజు ప్రజల మీద పడే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది